శనార్థుల్లో తెలంగాణ రైతు ప్రజలకు ఎందుకంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లో పడబోతున్నాయి ఆగస్టు పదిహేను తర్వాత మొదటి లీస్టు ఐదు ఎకరాల వరకు ఒక గుంట నుంచి మొదలు పెడితే ఐదు ఎకరాల వరకు అయితే దీంట్లో ఎవరికైతే భూములు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఉన్నోళ్ళు అర్హులుగా ఉంటారు తెలియ రేషన్ కార్డుకి ఏమైనా సంబంధం ఉందా లేదా ప్రభుత్వం చెప్తుంది అట్లనే మనము ఎవరైతే ఉన్నామో వాళ్ళు రైతులము రైతులము మన అయ్యల కాడ నుంచి వాళ్ళకి వెళ్ళి వీళ్ళకు వీళ్ళకెళ్ళి వాళ్ళకు చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే రైతు భరోసాకు అప్లై చేసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా మళ్ళా పెండింగ్లో పడతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకొని తెలంగాణ రైతులు మెదలాలి ఇంకో విషయం ఏంటంటే ఎప్పటి అయినా మన భూములు సాగు భూములు ఉండాలి పది ఎకరాలకు గుంట కూడా ఎక్కువ ఉండద్దు కాకపోతే ఇవన్నీ ఉండగా అరవై శాతం మంది రైతులకే రైతు భరోసా దక్కుతుంది మిగతా వాళ్ళకి లేవు అంటే ఇది ఎకరాల బయట ఉన్నోళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ వీళ్ళకి కాదు ఈ పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి కూడా అరవై ఐదు శాతం మంది దక్కుతుందట అది ఏంది ఆ ముచ్చట ఏంది ఆ కథ ఏంది వీడియో లాస్ట్ వారు చూస్తే మీకే అర్థమవుతుంది ఒకసారి చూడు రి వీడియోకి లైకు షేరు సబ్స్క్రైబ్ చేయలో అన్నదాతకు రైతు బిడ్డకు సాయం చేయకపోతే ఎవరికి ఎత్తరు చెప్పు నేను కూడా మీ కఠిన విద్య బిడ్డని కాదా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయరి వీడియోని లాస్ట్ వరకు చూడు మనకు న్యాయం కావాలా గంతే ముచ్చట రైతులకు రైతు భరోసా గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు పదిహేను రుణమాఫీ తర్వాత ఇక రైతు భరోసా ప్రక్రియ మొదలుపెట్టింది జిల్లాల వారిగా అయితే ఐదు ఎకరాల వరకు ఒకసారి ఏడు ఎకరాల వరకు ఓసారి పది ఎకరాలకు ఓసారి మూడు విడతల్లో ఏమవుతుందట కోటి కోటి కుటుంబాలు ఉంటే అంటే వ్యవసాయం చేసే కోటి కుటుంబాలుంటే అందులో అరవై ఐదు శాతం మంది మాత్రమే అర్హులట ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ఏమిటి రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు రైతుల ఖాతాల్లో పడేది అప్పుడే మినిస్టర్ తుమ్మల రైతు భరోసాపై నిధులు విడుదలపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు అలా వివరాలు ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం ఎందుకంటే తెలంగాణలో ఉన్నది కోటి కుటుంబాలన్నప్పుడు అది పది ఎకరాల లోపలని పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళు కోటి కుటుంబాలు అన్నప్పుడు మళ్ళా అందులో ఎందుకు అరవై ఐదు శాతం మంది మిగతా వాళ్ళని ఎందుకు మినహాయిస్తుర్రు వాళ్ళు అర్హులు కాదా లేకపోతే ఏ తోటి అన్నది కూడా మనకు స్పష్టంగా అర్థం కావాలి కాబట్టి ఏం జరుగుతుంది రుణమాఫీ కూడా కరెక్ట్ కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి మరి రుణమాపే ఆ విధంగా కానప్పుడు రైతు భరోసా కూడా కనీసం ఇప్పుడు భూమి ఇంట్లో ఇద్దరికీ ముగ్గురికి ఉంటుంది అంటే రేషన్ కార్డు మీద ఉన్న వాళ్ళ ఇద్దరికీ ముగ్గురికి ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ వేయాలి కదా పది ఎకరాల లోపు మన ఇంట్లో ఉన్న అందరికీ కలిపి పది ఎకరాలు వచ్చినా సరే వేయాలి కదా ఓకే ఇది చూడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది ఇప్పటికే ముఖ్యమైన హామీలన్నింటినీ అమలు చేసింది అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఆరోగ్యశ్రీనిధులు పెంపు వంటి హామీలు అమలు చేసింది ఇక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అతి ముఖ్యమైనది రెండు లక్షల రుణమాఫీ జూలై నెల నుంచి రేవంత్ సర్కారు రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టింది మూడు దిశల్లో రుణమాఫీ చేస్తాము అన్న ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేసింది అయ్యా నేను ఒక్కటి అడుగుతున్నా నాదైతే యాభై వేల రూపాయలే ఉన్నది లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తే మరి యాభై వేలున్న నాకెందుకు రుణమాఫీ కాలేదు ఇంకొకటి లక్ష ఉన్న వాళ్ళకు రుణమాఫీ ఎందుకు కాలేదు లక్ష పదిహేను వేలున్న వాళ్లకు రుణమాఫీ ఎందుకు కాలేదు మీరు చెప్పేదేమో లక్ష వరకు సరే అది అట్లుండగా లక్ష నెర వరకు రుణమాఫీ చేసిరట ఇక ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చింది ముచ్చట ముచ్చటేందంటే రెండు లక్షల వరకు రుణమాఫీ అంటే ఇప్పుడు యాభై వేల వరకు ఉన్నోళ్ళు అలాగే లక్ష రూపాయల వరకు ఉన్నోళ్ళు చాలామంది రుణమాఫీ కాకపోయేసరికి ఆగమవుతుర్రు ఎట్లా మా పరిస్థితి మరి ఆల్రెడీ రెండో విడత అయిపోయింది మూడో విడత వచ్చింది ఇప్పటికైనా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన ఏదైతే అభిప్రాయం కానీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి ఇంకో ముచ్చట ఇకపై రైతు రుణమాఫీతో పాటు మరో ముఖ్యమైన హామీలు రైతు భరోసా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడి సాయం కింద ఇకరానికి పదివేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు అయితే తాము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రభుత్వం దిశగా చర్యలు తీసుకుంటుంది రైతు భరోసా నిధుల కోసం అన్నదాతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే వీటి విడుదలపై ప్రభుత్వము ఇప్పటి నుంచి ఎప్పటి వరకు సంభృష్టమైన ప్రకటన లేదు ఎందుకు ఇప్పుడు డెబ్బై రెండు వేల కోట్లు వ్యవసాయానికి బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం రైతు భరోసాకు పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు ఇప్పటి వరకులా ఎప్పుడో రైతు భరోసా వేయాలి కదా అది లేదు అది అయిపోయిన తర్వాత రైతు రుణమాఫీకి ముప్పై వేల కోట్ల దాకా ఖర్చు అవుతుంది అనుకుంటే ఇరవై వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిన ముచ్చట మూడో విడత విడుదల కాలే ఇంకా నలభై శాతం మందికి రైతు రుణమాఫీ అయిందట మరి మిగతా వాళ్ళ విషయం ఎట్లా సరే ఇప్పుడు ముచ్చట చూరిగో రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పథకం అమల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని కానీ తమ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయదని రైతు భరోసా డబ్బులు విడుదలపై తాము పూర్తి సమృద్ధితో ఉన్నామని తెలిపారు ఈ పథకంపై రైతుల నుంచి అభిప్రాయ పూర్తి పూర్తయిన వెంటనే అర్హులైన అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు కాగా ఎకరానికి పదిహేను వేల చొప్పున ప్రభుత్వం రైతులకు ఇవ్వనుంది అది కావాలని రైతులు కోరుకుంటారు ఎకరానికి పదిహేను వేలు ఇప్పుడు ఆల్రెడీ సీజన్ వచ్చింది సీజన్ పైసలు వానకాలం సీజన్ పైసలు రెండు విడతల పైసలు పదిహేను వేల రూపాయలు అకౌంట్ల పడితే బాగుండు అని కోరుకుంటున్నారు తెలంగాణ రైతాంగం అయితే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రైతుల బ్యాంకు ఖాతాలో వచ్చి చేరుతాయని స్పష్టం రావడం లేదు ఈ నిధుల విడుదలకు సంబంధించిన ఖచ్చితంగా ఒక తేదీని ఫిక్స్ ఎందుకు చేయడం లేదు డెబ్బై రెండు వేల కోట్లు తీసిన తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికి కూడా రైతు రుణమాఫీపై ఒక స్పష్టత లేదు తెల్ల రేషన్ కార్డున్నోకా లేకపోతే రేషన్ కార్డుకు రెండు లక్షల ఏది అన్న స్పష్టత లేదు మొదట ఆగస్టు పదిహేను లోపు అన్నది కూడా స్పష్టత లేదు మూడో విడత విడుదలైంది ఎంతమందికి రుణమాఫీ అయింది ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ అన్న విషయం వినాడద్దు కదా రేపే ఆగస్టు పదిహేను మరి ఎప్పుడు రుణమాఫీ అయ్యింది ఎవరికి రుణమాఫీ అయ్యింది అదొక విషయం అయితే ప్రస్తుతం బ రైతు భరోసా అమలుకు మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉన్నామని వీలైనంత త్వరగా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని తెలిపారు వాస్తవానికి రైతు భరోసా పైసలు ఎప్పుడు పడతాయి ఒక్కటో ముచ్చట రెండో ముచ్చట రేషన్ కార్డు లేకుండా ఇంట్లో ముగ్గురికి భూమి ఉంటే ముగ్గురికి కూడా రైతు భరోసా వేయాలి ఇక రైతుల రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా విడుదల ఉంటుందని భావిస్తున్నారు నిజంగా రైతు రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా అనేది ఉంటుందా పక్కాగా నోటి మాటలు కాదుల్లో శ్రేష్టలు అంటే ఏదైతే రైతు రుణమాఫీ ఇంతలు కొంతలు చేసి పెట్టిరో అదేవిధంగా రైతులు కూడా భావించేది ఏంటంటే రైతు భరోసాపై కూడా రైతుల పట్ల ప్రభుత్వం చేసి పెట్టాలి రైతు భరోసా కాక చేసి పెట్టాలి ఇక దీనిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నదాతలు కోరుకుంటుర్రు వాస్తవానికి పది ఎకరాల లోపల నోళ్ళు ఎంత శాతం మంది ఉంటారో అంత శాతం మందికి డెబ్బై రెండు వేల కోట్లల్లో పదిహేను వేల కోట్లు కాదు ఇరవై వేల కోట్ల నిధులు కూడా విడుదల చేసి టకా టకా టా టా మెషిన్లు పంపయచ్చు మారి ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది తాజాగా రైతు భరోసా పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక అప్డేట్ ఇచ్చారు ఎకరానికి పదిహేను వేల సహాయం అందిస్తామని చెప్పారు వానాకాలం సీజన్లోనే రైతులకు పంట సహాయం పెట్టుబడి అందుతుందని తెలిపారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున విడతల్లో పదిహేను వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని గతంలో గుట్టలు స్థిర భూములో కూడా రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం ఉంది అని దుర్వినియోగం చేయకూడదు చేయరాదని విమర్శించారు తమ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలస్యమైనా పంట సాగు రైతులకే సహాయం చేస్తామని చెప్పుకత్తురు వాస్తవానికి పంట సహాయం చేసే రైతులకి పెట్టుబడి సహాయం కూడా ఇవ్వాలి ఈ రైతు రుణమాపి ఏదైతే ఉందో అది తెల్ల రేషన్ కార్డుకు లింకు వేయకూడదు తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఏందయ్యా ఇగో బిగడి భూమి ఉన్నది ఓ ఐదు వేలు ఏడు వేలన్నర అన్నది కదా ఏడు వేలన్నర రూపాయలు అత్త బిగడ భూమికి మసాలను కాయకీల్లో ఇవ్వో అవో తెచ్చుకొని మేము పంటలు పండించుకుంటాము మా భవిష్యత్తు బాగుపడుతుంది అని కోరుకునేది తప్పితే మేమేదో ఏదో దానివల్ల బిల్డింగ్ ఆడతాము లేకపోతే మేము కారు కొంటాము అని తెలంగాణ ప్రజలకు అది కాదు కూడదు చేయదు దయచేసి రైతు భరోసా వెయ్యాలి చూసిరు కదా మందికి అనిపించేది ఏంటంటే ఎకరాల వరకు ఏత్తదేమో తెలంగాణ ప్రభుత్వం అనుకురు కానీ తెలంగాణ ప్రజలంతా నిర్ణయించింది ఏంటి అంటే ఎకరాల పైన ఒక గుంట రెండు గుంటలు ఉన్నోళ్ళు కూడా లాస్ అయిపోతారు మనకు పది ఎకరాల లోపల ఉంటే అచ్చే గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ ఎప్పుడు అని సాహిస్తం కాదు కదా భూమి మీద ఎవరు ఎప్పుడు వద్దో నమ్మకం లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి రైతులు ఇచ్చిన హామీ ఏంటంటే జీవితంలో పిల్ల పిల్ల తరణ కావచ్చు పది ఎకరాల వరకు రైతు భరోసా అనేది కంపల్సరీ ఉండాలి ఏ ప్రభుత్వం అన్నా రాని ఏ దొరల పాలన రాని డైరెక్ట్ గవర్నమెంట్ పాలన కూడా రాని గవర్నమెంట్ పాలన అంటే గవర్నర్ పాలనలా గవర్నర్ పాలన రాష్ట్రపతి పాలన గసొంటి మన తెలంగాణ రాష్ట్రం పోరాటం రాలేదా అన్నట్టు అట్లా వచ్చినా కానీ రైతు భరోసా పదెకరాలకు లిమిట్ ఉండాలా గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు వీళ్ళు ఒక ఎనిమిది రకాల మందికి అయితే ఇవ్వద్దని చెప్పిరు కదా వాళ్ళకి ఇవ్వకుండా రైతు భరోసా మా కేయూరి రైతు రుణమాఫీలో అర్హులైన ఇవ్వాలని దొక్కేయకుండా రాజకీయం కానీ బ్యాంకులు కానీ రైతుల మీద కుంభపాదం మోపకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ తెలంగాణ సమాజం తరఫున జై తెలంగాణ జై హింద్